రేషన్ కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానానికి లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ కార్డును ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో అనుసంధానం చేయించడానికి పడిగాపులు కాస్తున్నారు. మొబైల్ నెంబర్ రేషన్ కార్డుతో అనుసంధానం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐరిష్ విధానాన్ని రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకోవడానికి తీసుకువచ్చిన పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో ఐరిష్ విధానాన్ని ఉపయోగించడం లేదు. దీంతో రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓటీపీ విధానం తీసుకువచ్చి 2 నెలలు దాటిన ఆధార్ నమోదు కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద నిల్చున్న మొబైల్ నెంబర్ అనుసంధానం కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు కరోనా విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు గుంపులు గుంపులుగా ఒకే దగ్గర చేరి ఉండడం వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల ద్వారా సరుకులు తీసుకోవడానికి మొబైల్ నెంబర్ ఓటీపీ విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులు నమోదు చేసుకోవడానికి సరైన సదుపాయాలు సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.